హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఇది SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్స్, ఇవి టోటల్ 2000 పోస్ట్స్ ఉన్నాయి. దీంట్లో దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా April 21st స్టార్ట్ అయింది. ఇది May 13th ఎండ్ అవుతుంది. ఆ డేట్ లోపు అప్లై చేసుకోండి. దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీట్ అయిన ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 21/4/2018 టు 13/5/2018. పేమెంట్ ఆఫ్ ఫీస్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 18/6/2018 ఆన్వర్డ్స్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ 1/4/2018 April 1st కల్లా 21 ఇయర్స్, ఓకే, నాట్ బిలో 21 ఇయర్స్ అండ్ నాట్ అబవ్ 30 ఇయర్స్. యాజ్ ఆన్ 1/4/2018 21 to 30 ఇయర్స్. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 ఇయర్స్, ఓబీసీస్కి అయితే 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్. ఆ కేటగిరీని బట్టి 10 to 15 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఇంకా వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే టోటల్ 2000 వేకెన్సీస్. ఎస్సీ 300, ఎస్టీ 150, ఓబీసీ 540 అండ్ జనరల్ 1010. టోటల్ 2000 పోస్ట్ అండ్ వేకెన్సీస్ ఫర్ పీడబ్ల్యూడీ 118 ఉన్నాయి. అవి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఓకే, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఓకే, పోస్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మిగతా డీటెయిల్స్ అన్నీ నేను మీకు వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్, ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సెలక్షన్ ప్రొసీజర్ 3-tiered ప్రాసెస్లో ఉంటుంది. Phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఫర్ 100 మార్క్స్, ఓకే, ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. 3 సెక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. టోటల్ క్వశ్చన్స్ 100 అండ్ మార్క్స్ 100, డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది. సెలెక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్, ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మెయిన్ ఎగ్జామ్కి తీసుకుంటారు. ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, 200 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, అది 50 మార్క్స్కి. బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్లైన్లోనే ఉంటాయి. Candidates will have to answer descriptive test by typing on the computer. ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ మీకు ఇచ్చారు డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద టెస్ట్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. టోటల్ మార్క్స్ 155 అండ్ సారీ టోటల్ క్వశ్చన్స్ 155, టోటల్ మార్క్స్ 200 అండ్ 3 అవర్స్ డ్యూరేషన్. డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మినిట్ డ్యూరేషన్ ఉంటుంది, 2 questions for 50 marks, okay, with 2 questions for 50 marks will be a test of English language. Penalty untundi wrong answers ki 0.25 marks deduct avutayi each wrong answer ki, okay. And selection criteria for group exercise and interview, okay, category wise merit list will be drawn on the basis of the aggregate marks scored in main ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, క్యాండిడేట్స్ నంబరింగ్ అప్ టు 3 టైమ్స్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ ద కేటగిరీ వైజ్ వేకెన్సీస్. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోండి. Phase 3 గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ 30 మార్క్స్. ఫైనల్ సెలెక్షన్, ద మార్క్స్ అప్టైన్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి యాడెడ్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇది కూడా ఓకే నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు Annexure 1లో ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. స్టార్టింగ్ బేసిక్ పే మీకు 27,000 ప్లస్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అన్నీ ఎలా ఉంటాయి అనేది దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, అవన్నీ చూసుకోండి. అప్లై చేసే ముందు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీస్కి 600 అండ్
एंड एससी एसटी पीडब्ल्यूडी कैंडिडेट्स की 100 रुपीस जॉइनिंग ट्रेनिंग एंड करियर पाथ कूडा क्लियर गा चदवंडी सेलेक्टेड कैंडिडेट्स की ट्रेनिंग उंटुंदी ఆ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి అండ్ బాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది ఆ వాల్యూ ఆఫ్ రూపీస్ 2 lakh ఓకే టు సర్వ్ ద బ్యాంక్ ఫర్ ఎ మినిమమ్ పీరియడ్ ఆఫ్ 3 years త్రీ ఇయర్స్ తప్పకుండా సర్వ్ చేయాలి అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంది అది ఎవరికి ఉంటుంది ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి ఓకే లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదువుకోండి హౌ టు అప్లై అప్లికేషన్ ఆల్రెడీ 21st April స్టార్ట్ అయింది May 13th ఎండ్ అవుతుంది మీరు అప్లై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్కైనా మీరు ఈ ఒఫీషియల్ వెబ్సైట్ www.sbi.co.in/careers ఆర్ bank.sbi/careers ఈ ఒఫీషియల్ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి మీరు వన్స్ అప్లై చేశాక ఈ ఒఫీషియల్ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి చేంజెస్ ఏవైనా ఉంటే మీకు తెలుస్తూ ఉంటాయి ఆ అప్డేట్స్ అన్నీ మీ పోస్ట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు అవి మీకు తెలుస్తాయి ఓకే ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా చదవండి అనెక్షర్ 1లో మీకు సెంటర్స్ ఇచ్చారు తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయో కూడా చూసుకోండి అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి ఓకే ఇది ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్ 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ రిక్రూట్మెంట్పై వచ్చిన నోటిఫికేషన్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్